హలో అందరికీ అందరూ బాగున్నారా అండి మీరు ఎలా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇది ఈవినింగ్ వీడియో అండి క్రిస్మస్ క్లీనింగ్ వీడియో తీశాను ఈవినింగ్ ఈవినింగ్ నుంచి తీసాను ఆ వీడియో ఒక పక్కన వర్షం వస్తుంది నాకు ఎందుకో వేడివేడిగా పకోడి తినాలనిపించింది ఇంకా పకోడి కోసం నేను ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా నేను ఒక సిక్స్ తీసుకున్నానండి నాకు స్పైసీగా తినాలనిపించింది తిన్నప్పుడు మనకి పంటికి తగులుతుంది కదా నాకు ఆ స్పైసీనెస్ ఇష్టం తర్వాత అల్లం ముక్క కూడా నేను కట్ చేసుకున్నాను మనం కట్ చేసుకున్నాం కదా ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కట్ చేసుకున్న దానిలో కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వాటర్ వేసుకోమండి వాటర్ యాడ్ చేసుకోము ఉల్లిపాయలు ఉన్న వాటర్తోటే మనం పకోడీ వేసుకుంటున్నాము కొంచెం ఉప్పు కూడా వేసుకుని కారం కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని శనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అయితే వేసుకోకూడదు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇలాపు ఆయిల్ హీట్ ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడే వేసుకోవడమే ఆయిల్ హీట్ అయిందండి నేను పకోడే వేసేసుకున్నాను గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది పకోడీ ఫ్రై అవుతుంది కదా ఇంకా టీ కూడా పెట్టుకుంటున్నాను నాకు పకోడీతో పాటు టీ టీ తాగడం చాలా ఇష్టమండి పకోడీ టీ కాంబినేషను ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి ఇంకా బెల్లం వేసి బెల్లం వేసి టీ పెట్టాను ఇలాచీ ఫ్లేవర్తో టీ బాగుంటుంది కదా ఇంకా ఇలాచీ కూడా నేను వేసుకుంటున్నాను ఇది అంతా క్యాజువలే కదండి ఇంకా టీ పెట్టడం కూడా రాదు అనుకునే వాళ్ళకైతే కాదు జస్ట్ వీడియో తీసాను కాబట్టి నేను అది కూడా ఇంక్లూడ్ చేశాను ఇంకా అయిపోయింది టీ పకోడీ కాంబినేషన్ డే మార్నింగ్ అండి బ్రష్ చేసాక ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ డేట్స్ అమ్మించింది ఎర్లీగా తింటే మంచిది అని తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి హౌస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఎక్కడ తీసింది అక్కడ పెట్టాలనుకుంటాను నేను బట్ సమ్ టైమ్స్ కుదరదు కదా మళ్ళీ చేసుకోవాలి అమ్మ కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది బట్ అయినా కూడా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటాను ఇంకా లిక్విడ్ పెట్టి గ్లాస్ క్లీన్ చేసాను ఇంకా ఫ్లవర్ పాట్స్ని వ్యాసెస్ని కూడా ఒక బాగా వాష్ చేసేసుకుందామని ఇంకా సర్ఫ్ వాటర్లో బాగా వాటిని క్లీన్ చేసుకుందామని బయట పెట్టాను ఇంకా దాని తర్వాత ఒకటి వేసుకుని అన్నీ డిప్ చేసుకొని బాగా వాష్ చేసేసుకుంటున్నాను అంత మురికైతే ఉండదు మ్యారేజ్ బిఫోర్ అనుకుంటా నేను వాష్ చేసుకున్నాను మళ్ళీ నేను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు నా మూడ్స్ మింగ్స్ని బట్టి క్లీన్ చేసేస్తానండి ఇంకా అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా నా వాటర్ తీసుకుని బాగా అట్ని క్లీన్ కూడా చేసేసుకుంటున్నాను ఫ్లవర్ పాట్స్ని కూడా బాగా వాష్ చేసుకుని కాటిని కూడా ఒకసారి కడిగేసుకుంటున్నాను అన్నమాట ఇంకా అట్ని పైకి తీసుకెళ్ళి ఆరబెడదామని పైకి తీసుకువెళ్తున్నాను ఒకసారి అట్ని కూడా క్లీన్ చేసి బాగా తుడిచేసి గ్యాండల్లో ఆరబెట్టేసాను అవి ఈవినింగ్ వరకు ఎండుతూ ఉంటాయి ఇలా అప్పుడు డస్ట్ పడితే ఇంకా డోర్స్కి డస్ట్ క్లీనింగ్ కూడా చేసేస్తాను అన్నమాట డోర్స్ని కూడా క్లీన్ పెట్టి ఇంకా క్లీన్ చేసానండి ఇంకా ఓవరాల్గా అయితే క్లీన్ చేసేసాను మొత్తానికి చేస్తున్నాను అన్నమాట ఇంకా స్విచ్ బోర్డ్స్ ని కూడా క్లోరిన్ పెట్టి క్లీన్ చేస్తాను ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయేమో అని క్లీన్ చేస్తాను అంటే మనం డైలీ యూస్ చేస్తాం కదండి సో అందుకని అది కూడా క్లీన్ చేస్తాను నేను ఇంకా క్రాకరీ యూనిట్కి వచ్చేసాను ప్రొకర్ యూనిట్ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను నాకు టెడ్డివేర్స్ అంటే చాలా ఇష్టం అండి టెడ్డివేర్ కలెక్షన్ నా దగ్గర చాలా ఉంటుంది బట్ ఈ మధ్యనే ఇంకా అంతగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు నాకు టెడ్డీబేర్స్ అంటే చాలా ఇష్టం ఇంకా టెడీవేర్స్ని ఒకసారి చూసుకుంటున్నాను అనమాట ఒకసారి మళ్ళీ అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా క్రాకరీ యూనిట్ ముట్టుకున్నామంటే మొత్తం యూనిట్స్ అన్ని ముట్టుకోవాలి కదా పార్ట్స్ వేసుక ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నాకు స్మాల్ థింగ్స్ అంతా కూడా చాలా ఇష్టం ఇంకా కప్పు నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది ఇంటర్లో అది చూసుకుంటున్నాను ఒకసారి అది చూసుకుని ఒకసారి అదొక ఆనందంగా ఫీల్ అవుతాను నాకు అదొక ఆనందం చూసుకుంటే ఒకసారి వర్క్ స్టార్ట్ చేశామంటే ఇంకా మళ్ళీ చేసేసినా కూడా మళ్ళీ వాటి మీద డస్ట్ వెళ్ళిపోతే మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఒకసారి నాకు ఎందుకు దాంతో ఇచ్చింది ఇంకా ఆడుకున్నాను ఇంకా మా వారు సడన్ సప్రైజ్గా నాకు పప్పిని తీసుకొచ్చారు అసలే వింటర్ సీజన్ కదా దాని దానికోసం మ్యాట్ ప్రిపేర్ చేద్దామని స్టిచ్ చేస్తున్నాను నాకు అంత స్టిచ్చింగ్ అయితే రాదండి బట్ ట్రైలింగ్ వేస్తున్నా ఫైనల్గా మొత్తం క్లీన్ చేసాను ఇంకా అంత వీడియో అయితే నేను తీయలేదు మొబైల్ స్టాండ్ నేను తెచ్చుకోలేదండి ఇంట్లో ఉండిపోయింది ఇంకా హ్యాండ్ తోటి వీడియో తీసాను ఇంకా అది ఫ్లోర్ కూడా ఒకసారి క్లీన్ చేసి ఇంకా గదులు చేస్తున్నాను అంట ఇది ఇండోర్ ప్లాంట్ అండి నేను దాన్ని నాకు ఆ ప్లాంట్ అంటే చాలా ఇష్టం నాకు మా డాడీ అది నాకు గిఫ్ట్గా ఇచ్చారు ప్లాంట్స్ అన్నా కూడా చాలా ఇష్టం ఫ్లవర్ ప్లాంట్స్ అన్న ఫ్లవర్ వెదర్స్ అన్నా చాలా ఇష్టం అనమాట ఇంకా ఫ్లోర్ని కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఫ్లవర్ 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 ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నాను ఫ్లవర్స్ ప్లాంట్స్ ఎప్పుడైనా గ్రోత్ ఉండాలంటేనండి ఒక టూ స్పూన్స్ టీ పొడిలో వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి నానబెట్టేశాక అంటే సోక్ చేయాలి సోక్ చేసిన వాటర్ని వా ఇలా మొక్కల్లో వేస్తే మొక్కలు ఎదుగుదల చాలా బాగుంటుంది ఫ్లవర్స్ కూడా బాగా పూస్తాయి అన్నమాట ఈ టిప్ తెలియకపోతే ఫాలో అవ్వండి ఇంకా ఇది ఇండోర్ది కదా ఇంకా లోపల పెట్టేశాను ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నాకు అమ్మలు లేచాక ఎగ్గొని ఆల్మండ్స్ ఇచ్చింది టిఫిన్ పులిహోర చేసింది ఇంకా తినేసాను ఇంకా బెడ్షీట్స్ చేంజ్ చేస్తే ఇంకా దివాన్ బెడ్షీట్ చేంజ్ చేసాను ఇంకా పప్పీ కోసం మ్యాట్ కుడుతున్నాను అనమాట కోసం మ్యాట్ స్టిచ్ చేసేస్తున్నాను నాకు స్టిచ్చింగ్ అంతగా రాదు కానీ అమ్మనాడికి ఒకసారి మ్యాట్ని స్టిచ్ చేసేస్తున్నాను పప్పి కోసమే కదా పప్పీ మీద ప్రయోగాలు చేస్తున్నాను అనమాట నేను మ్యాటే కదా ఇంకా అందుకని ఇంకా స్టిచ్ చేస్తాను ఇంకా వారాల్గా అంతేనండి అయిపోయింది ఆడే మొత్తం అలా గడిచిపోయిందనమాట మీకు ఒక టిప్ చెప్తానండి ఎప్పుడైనా స్టవ్ నీట్గా ఉండాలంటే మనం వంట అయిన వెంటనే ఒక లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఆ లిక్విడ్ ఏంటంటే టూ స్పూన్స్ షాంపూ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ టూ స్పూన్స్ ఒక షాంపూ తీసుకుని ఒక స్పూన్ సర్ఫ్ తీసుకొని అవి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరగనివ్వండి మరగనిచ్చాక చల్లారిన తర్వాత కొంచెం మనం వాటర్ బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే కుకింగ్ అయిపోయిన వెంటనే మనం అది స్ప్రింకుల్ చేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అంతేనండి ఈరోజు వీడియో ఇక్కడతో నేను యాడ్ చేసేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్